ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రతతో పాటు జీతాలు పెంచాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు తమను రాజకీయ నాయకులు వేధింపులకు గురిచేస్తున్నారని నిత్యం అభద్ర భావంతో పనిచేస్తున్నామని వాపోయారు ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ ఎస్టెంట్స్ సంబంధించినటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలని అదేవిధంగా కనీస వేతనాలతో పాటుగా పదోన్నతులకు సంబంధించిన సమ పలు సమస్యలపై అది జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నారు ప్రస్తుతం అంతా మాట్లాడటానికి కొంతమంది నాయకులు ఉన్నారు అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయాలి సార్ చెప్పండి ఇది గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ సంబంధించిన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి ఫీల్డ్ ఎస్టెంట్లు అనేక ఇబ్బందులని కష్టాలను ఎదుర్కొంటున్నారు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి ఎండానిక వానానక కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఇటువంటి ఫీల్డ్ ఎస్టెంట్ల యొక్క సమస్యలు పరిశ్రమించడంలో ఈ ప్రభుత్వం చిన్న చూపుత వ్యవహరిస్తూ ఉంది ఈరోజు భారతదేశంలోనే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడంలో మొట్టమొదటి స్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అంటే దానికి కారణం ఫీల్డ్ ఎస్టెంట్ల యొక్క కృషి మరి ఇటువంటి ఫీల్డ్ ఎస్టెంట్లు కృషిని పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ ఎస్టెంట్లు కనీస వేతనం కూడా ఇవ్వట్ల ఈ రోజున మేము అడిగేటువంటిది కనీస శాతం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వండి అని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం కేవలం పదివేలు పదకొండు వేలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి చేస్తూ ఉంది ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి ధరలు అనేక రెట్లు పెరుగుతూ ఉన్నాయి పెరిగిన ధరలకు అనుగుణంగా వీళ్ళందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ ఎస్టెంట్ల మీద వేధింపులు అక్రమ తొలగింపులకి పాల్పడుతూ ఉంది మేము కోరేది ఒకటే ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఫీల్డ్ అస్సిటెంట్లు తీసేయడం అనేటువంటి అన్యాయం దుర్మార్గం ఇది ఇటువంటి పద్ధతిని తక్షణమే ఈ ప్రభుత్వాలు విన్నాడాలా వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము సిఐటి తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే వీళ్ళందరూ కూడా కనీస కార్మిక చట్టాలు అమలు కావట్లా పిఎఫ్ కానీ ఈఎస్ఏ కానీ ఇటువంటి చట్టాలు అమలు కాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు మొన్న కరోనా సమయంలో కూడా జిల్లాలో సుమారు నలుగురు ఐదుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు కరోనాతో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది కరోనాతో చనిపోయినటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద యాభై లక్షల రూపాయలు మేము అమలు చేస్తామని చెప్పి ఏ ఒక్క ఫీల్డ్ ఎస్టెంట్ కూడా యాభై లక్షల రూపాయలు ఎవల అందుకని మేము అడిగేటువంటి వాళ్ళందరికీ కూడా యాభై లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వండి అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ డిమాండ్లు పరిష్కారం చేయండి లేని పక్షంలో రానున్న రోజుల్లో వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉంది మీరు చెప్పండి ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు అంటే మీకు కావాల్సిన న్యాయపరమైన హక్కులకు సంబంధించి సమస్యలు సంబంధించి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు సార్ నమస్తే అండి సార్ మేము పద్ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉపాధి హామీలో పనిచేస్తున్నామండి గ్రామస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాము అందరం కూడా అయితే కనీసం మాకు కావాల్సిన ఉద్యోగ భద్రత కానీ కనీస వేతనం కానీ ఒక చట్టము జాతీయ ఉపాధి హామీ పథకం అంటే ఒక చట్టం చట్టం చేయబడిన ఒక పథకం సార్ అయినా సరే మాకు ఇప్పటివరకు చట్టం ప్రకారం కావాల్సిన కనీస వేతనం కానీ ఉద్యోగ భద్రత కానీ మాకు ఎటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు సార్ మేము ప్రధానంగా మేము అడిగేది ఉద్యోగ భద్రత అలాగే కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు మొన్న కరోనా సమయంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి మన సంవత్సరం కూడా మేము అందరం కూడా కష్ట కష్టపడి కరోనా అయినా సరే పక్క వాళ్ళతో మాట్లాడడానికే భయపడే సమయంలో కూడా మేము వాళ్ళతో అందరూ అందరితో పని ఉపాధి హామీ కల్ పని కల్పించి వాళ్ళకి ఉపాధి కల్పించామండి అలాంటి వాళ్ళని మమ్మల్ని కొంచెం గ్రామస్థాయిలో పనిచేసే మా ఫీల్డ్ అస్టెంట్లందరినీ కూడా ఒకసారి జగనన్న గారి పాదయాత్రలో చేసిన అది వాగ్దానాన్ని కొంచెం అమలు చేస్తారని ఆశిస్తూ ఇది పరిస్థితి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినటువంటి ఏదైతే హామీ ఇచ్చారో గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఫీల్డ్ ఆఫీసర్ సంబంధించి ఎటువంటి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలని ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్లు కోరుతున్నారు అదేవిధంగా కరోనా సమయంలో కావచ్చు లేకపోతే వారికి సంబంధించినటువంటి ఉద్యోగ భద్రత కావచ్చు కనీస వేతనాలు కావచ్చు లేకపోతే పిఎఫ్ఈస్ఐ లాంటి అన్ని పథకాలు కూడా తక్షణమే అమలు చేయాలంటున్నారు అదేవిధంగా తమకు ఇస్తున్నటువంటి వేతనాలు ఏదైతున్నారో ఆ వేతనాన్ని పద్దెనిమిది వేల రూపాయలు పెంచాలని అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ డిమాండ్ చేస్తున్నారు ఇదే పరిస్థితి కెమెరామెన్ రాజ్తో బ్రహ్మం పశ్చిమ జిల్లా ఏలూరు నుంచి